ఏపీఎస్ఆర్టీసీకి సిరిలు కురిపించే రహదారిపై రాజకీయ గ్రహణం. దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకొని వైరం. జిల్లాలో అత్యధికంగా ఏపీఎస్ఆర్టీసీకి సిరిలు కురిపించే టెక్కలి పాతపట్నం రహదారికి శతాబ్దాల చరిత్ర ఉన్నప్పటికీ నేడు డబుల్ రోడ్డు విస్తరణ మాత్రం కలలానే మిగిలింది. ఆనాటి గజపతి రాజుల హయాంలో వేసిన రైల్వే జోన్ కాస్త ఉత్కళాంధ్రుల పోరాటాల ఫలితంగా కీర్తిశేషులు మాజీ మంత్రి కింజరపు ఎర్రనాయుడు చొరవతో బ్రాడ్ గేజ్గా మారడంతో గునుపూర్ రౌకెల గునుపూర్ విశాఖపట్నం గునుపూర్ పూరి మధ్య రైలు సర్వీసులు నడుస్తున్నాయి. అయితే నాటి నుండి నేటి వరకు రాజకీయ లబ్ధి కోసమో లేక నిర్లక్ష్యానికి ప్రతీకగానో ఈ టెక్కలి పాతపట్నం రహదారి మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. సింగిల్ రోడ్డు కావడంతో పాటు వాహనాల రద్దీల వలన తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇదే రహదారికి ఆనుకుని అనేక గ్రానైట్ పరిశ్రమలు ఉండడంతో భారీ వాహనాలు కూడా అధిక సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో పలుమార్లు ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తుండడం సాధారణమైపోయింది. ఇకనైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడించినట్లు ఈ రహదారిని డబుల్ రోడ్డుగా విస్తరణ జరిపితే రవాణా సౌకర్యం మెరుగుపడమే కాకుండా ప్రమాదాలను సైతం నివారించవచ్చు. టెక్కలి పాతపట్నం రహదారి కూడా డబుల్ రోడ్డుగా విస్తరణ జరిపి అభివృద్ధి పరచాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. రోడ్డు ఎంత నేరుగా ఉంది దీన్ని చూపెద్దాం. చెట్టుకున్నాను.